తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మరో నెల రోజుల్లో చిన్నశంకరంపేట మండలానికి సైతం కాళేశ్వరం నీరు రావటం జరుగుతుందని, తాగునీరుతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవనాన్ని ఆమె ప్రారంభించారు. సుమారు 2 లక్షల 50 వేల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్ ను ఆమె ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నిర్మించే ముద్రా సంఘం భవనానికి భూమి పూజ చేశారు. అలాగే కామారం గ్రామంలో రామయ్యంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముఖ్యం రెడ్డి జ్ఞాపకార్థం ఫంక్షన్ హాల్ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. అదేవిధంగా స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ యాదగిరి యాదవ్ తో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. స్థానిక సర్పంచ్ పులపల్లి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో క్రామారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన బాజా భజంత్రులతో పాటు మంగళహారతులతో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కళ్యాణలక్ష్మి పథకం పేదలకు ఒక వరం లాంటిదన్నారు. 70 సంవత్సరాల పాలనలు జరగని అభివృద్ధి, కేవలం 8 సంవత్సరాల్లోనే అభివృద్ధి పరిచయం జరిగిందని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ తో పాటు వితంతులకు, బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, జడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పిఎస్ఏ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామ్రెడ్డి, రవీందర్, సుధాకర్ నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి అనే రెండు కళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు మహిళల పట్ల అత్యంత మంచి అభివృద్ధి కోరుకుంటూ మరి వాళ్ళకు అత్యున్నత స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ, ఏదైతే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశం కొద్దీ, గతంలో 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు మారింది, కానీ ఆడబిడ్డల కోసం మాత్రం ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది మంచినీటి కోసం, ఆ మంచినీటి కోసం కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. రైల్వే క్రాసింగ్ దగ్గర కెనాల్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అదర్వైజ్ ఒక 1 మంత్ లోపల తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే ఓవైపు సాగునీరు, తాగునీరు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, కరెంటు, ఈ విధంగా ఏ సమస్యనైనా సరే సునాయాసంగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు గౌరవ కేసీఆర్ గారు. మరి రాబోయే కాలం ఇక్కడ మా కామరంలో అయితే డబుల్ బెడ్రూమ్లను కూడా కట్టుకున్నాం. 45 డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని గ్రామాలను కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ గౌరవ కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు.